విజయవాడా చెన్నై మధ్య సరికొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పరుగులు ప్రారంభించింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు సౌకర్యంగా ఉండేలా రేణిగుంట మీదుగా ఈ రైలును నడుపుతున్నారు. చిన్నపాటి మార్పులు చేసి ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఆధునీకరించి పట్టాలు ఎక్కించినట్లు అధికారులు తెలిపారు. భవిష్యత్తులో విజయవాడ నుంచి బెంగళూరు విశాఖ సహా డిమాండ్ ఉన్న రూట్లలో వందే భారత్ రైలు నడిపేందుకు ప్రతిపాదనలు పప్పామంటున్న విజయవాడ రైల్వే డివిజన్ ఏడీఆర్ఎం శ్రీనివాస్తో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక चेन्नई सेंट्रल मध्य वंदे भारत एक्सप्रेस रैल प्रारंभमैंदि. प्रधानमंत्री नरेंद्र मोदी जेंडा ऊपी रैल प्रारंभिंचारु. चेन्नई विजयवाड़ा मध्य राकपोकलु जरिपेटटुवंटि ई रैलुलो एलांटि मार्पुलु चेशारु, प्रयाणिकुल कोसम एलांटि चर्यलु तीसुकुन्नारु, अदे विधंगा भद्रता परंगा कावच्चु सौकर्याल परंगा इतरतर विषयमै एलांटि चर्यलु तीसुकुन्नारु अनेटुवंटि विषयमै तेलियजेसेंदुकु मनकु विजयवाड़ा रैल्वे एडीआरएम श्रीनिवास गारु मनतो उन्नारु. वारिनि अडिगि मरिन्नि विषयालु तेलुसुकुंदाम. सर, విజయవాడ చెన్నై మధ్య ప్రారంభమైనటువంటి ఈ రైలు ఏ రూట్ లో వెళ్తుంది, ఈ రేణిగుంట మీదుగా ప్రధానంగా వెళ్ళేందుకు తీసుకురావడానికి కారణం ఏంటి సార్? మనకి ఈ తిరుపతికి ఎక్కువగా మనకి ఎక్కువగా డిమాండ్ ఉందండి కంపేర్డ్ టు చెన్నై. చెన్నైకి ఉన్నప్పుడు కూడాను బట్ తిరుపతి కూడా కవర్ చేస్తే వందే భారత్ ట్రైన్ను చాలా వరకు ఉపయోగపడుతుంది అనేటటువంటి ప్లానింగ్తో ఈ ట్రైన్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. అది కూడా ఏంటంటే మనకి చాలామంది తిరుమల ఏంటంటే ఈవినింగ్ చేరుకొని మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ దర్శనాలు లేదంటే మధ్యాహ్నం విఐపి బ్రేక్ దర్శనాలు ఇటువంటి చేసుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. సో వాళ్ళకి కన్వీనియంట్గా ట్రైన్ ఉండాలి అనే ఉద్దేశంతో ఈ ట్రైన్ని వేయడం జరిగిందండి. ఇది మీకు ఆల్రెడీ టైమింగ్స్ ఐడియా ఉండి ఉంటుంది. మధ్యాహ్నం 3:20 కల్లా ఇక్కడ బయలుదేరితే నైట్ 8:00 కల్లా మనకి రేణిగుంట చేరుతుంది. తర్వాత అక్కడి నుంచి నైట్ 22 అవర్స్ కల్లా మనకి చెన్నై చేరుతుంది. ఎవరైతే చెన్నై ప్రయాణికులు రోజంతా తిరుపతిలో ఉండి దర్శనం కంప్లీట్ చేసుకొని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎగైన్ రాత్రికి వాళ్ళ చెన్నై వెళ్ళిపోయి రాత్రి వాళ్ళ ఇంట్లో పడుకునే విధంగా ఈ ట్రైన్ తలక ప్రయాణం నిర్దేశించడం జరిగిందండి. చెన్నై నుంచి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5:30 స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకి రమారమిగా అరౌండ్ 11:30 కల్లా ఇక్కడికి విజయవాడ రావడం జరుగుతుంది. వయా రేణిగుంటనే వస్తుంది. ఏదైతే మనకి పినాకరిట్ నుంచి 6:00 స్టార్ట్ అవుతుంది. సో దానికి ఆపోజిట్గా ఇంకో ట్రైన్ వాళ్ళు ఎవరైనా చెన్నై నుంచి ఎర్లీగా స్టార్ట్ అయ్యి మనకు విజయవాడకి మనం ఆఫీస్ టైమింగ్స్ అప్రాక్సిమేట్ ఆఫీస్ టైమింగ్స్ అలా వచ్చేసేయాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసినట్టు ఒకే ఒక ట్రైన్ ఏంటంటే వందే భారత్ అండి. అక్కడ 5:30 బయలుదేరితే ఇక్కడ మనకి 11:30 కల్లా మనకి చేరుతుందండి ఇక్కడ ట్రైన్ అప్రాక్సిమేట్గాను. సో ఆ విధంగా ట్రైన్ డిజైన్ చేయడం జరిగిందండి టైమింగ్స్. సాధారణంగా విజయవాడ చెన్నై మధ్య రాకపోకలు జరిపే రైళ్లు ఎంత సమయంలో ఈ గమ్యస్థానానికి చేరుతాయి? ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఎంత టైంలో గమ్యస్థానం రీచ్ అవుతుంది? అదేనండి, మీకు ఇప్పుడు చెప్పాను కదా అరౌండ్ మనకి 6 నుంచి 7 అవర్స్ మధ్యలో మనకి ట్రైన్ మనకి వందే భారత్ రావడం జరుగుతుంది. అది జర్నీ టైమింగ్ అది మనకి వయా రేణిగుంట నడపడం వలన. వేరేజ్ మనకి వయా గూడూరు జరిపేటప్పటికే ట్రైన్స్ అన్నీ కూడాను అది మనకి రమారమిగా అరౌండ్ 8 నుంచి 9 గంటల వరకు మనకి 9 గంటల వరకు అప్రాక్సిమేట్ 9 అవర్స్ వరకు మనకి జర్నీ ఉందండి. ప్రజెంట్ మనకి చెన్నై టు విజయవాడ అయితేనే, విజయవాడ టు చెన్నై అయితేనేమండి. సో ఆ జర్నీ మనకు టైం తగ్గింది. ఏందో మనం వయా రేణిగుంట వెళ్ళినా సరే బట్ మనకి ఒక బెస్ట్ రూట్ కవర్ చేసినటువంటి సాటిస్ఫాక్షన్ కలుగుతుంది మనకి. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను తిరుపతికి మనకి ఎక్కువ మన తెలుగు వాళ్ళందరికీ తిరుపతికి డిమాండ్ ఎక్కువ కావాలి. సో తిరుపతి వరకు ఇక్కడ మన ఈ విజయవాడ నుంచి లేదంటే చుట్టుపక్కల మనకి ఏలూరు వరకు ఉండేటువంటి ప్రయాణికులు అందరూ కూడా విజయవాడ వచ్చి విజయవాడ నుంచి తిరుపతి వెళ్ళాలంటే ఇది ఒక గొప్ప అవకాశం కింద వాళ్ళు ఉపయోగించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఈవినింగ్ నైట్ 8:00 చేరుతుంది కాబట్టి ఏదో హోటల్లో ఉండడమో లేదంటే తిరుమల వెళ్ళి అక్కడ హోటల్లో ఆల్రెడీ బుక్ చేసుకుంటే అక్కడ ఉండడము, ఎర్లీ మార్నింగ్ దర్శనాలు ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. సో ఆ విధంగా ఈ ట్రైన్ ఎంతో ఉపయోగపడుతుంది మన తెలుగు ప్రజలకని మేము భావిస్తున్నామండి. అదేవిధంగా కొంతమంది మనం తిరుపతి నుంచి లేదంటే రేణిగుంట ఏరియా నుంచి మళ్ళీ బ్యాక్కి రావాలంటే మధ్యాహ్నం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసుకున్న తర్వాత కొంతమంది ఎర్లీగా అయిపోతే మళ్ళీ ఎగైన్ వాళ్ళు మరుసటి అదే సాయంత్రం నైట్ అంతా కంప్లీట్ చేసుకుని మళ్ళీ మార్నింగ్ అట్నుంచి రావడానికి కూడా ఇది కన్వీనియంట్గా బిఫోర్ 11:00 వచ్చేస్తుంది, 11:30 వచ్చేస్తుంది కాబట్టి ఆ రోజు వర్కింగ్ డే మొత్తం వాళ్ళకి అవైలబుల్గా ఉంటుందండి. ప్రయాణికుల అభిప్రాయాలు తీసుకొని ఈ వందే భారత్ రైల్లో పలు మార్పులు చేసినట్టు కూడా రైల్వే శాఖ చెబుతుంది. సో గతంలో ఉన్నటువంటి సదుపాయాలు అంటే ఇప్పుడు అధునాతన ఇప్పుడు మార్పులు చేసిన తర్వాత ఎలాంటి సదుపాయాలు ప్రయాణికుల కోసం అందుబాటులో వచ్చాయి? ఇంతకుముందు ఈ పుష్ బ్యాక్ ఉండేది కాదు మీకు. ఈ పుష్ బ్యాక్ ఏదైతే ఉందో ఈ పుష్ బ్యాక్ ఇంప్రూవ్ చేయడం జరిగింది. అదేవిధంగా చిన్న చిన్న కంఫర్ట్ అనమాట ఈ ఏవైతే మనకి ఈ మూమెంట్ ఏదైతే ఉందో సీట్ మూమెంట్ అనేది రొటేషన్ అనేది వీటిని చేయడం జరిగింది. కొద్ది టాయిలెట్స్లో లైట్ చేంజెస్ డిజైన్ చేశాము. అదేవిధంగా ఏదైతే మనకి ఇది ఏదైతే ఉందో ఇంతకుముందు ఈ ఈటింగ్ ప్యాడ్ ఏదైతే ఉందో దీంట్లో కూడా కొన్ని మార్పులు చేయడం జరిగింది. ఇంతకుముందు చాలా పెద్దగా ఉండి కొద్దిగా చిన్న అన్కంఫర్ట్ ఉండేది, ఈ కొద్ది నీట్గా స్టడీగా చేసి కొద్దిగా ఈజీగా ఉండే విధంగా దీన్ని కూడా డిజైన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా కొన్ని మార్పులు చేయడం జరిగిందండి. అదేవిధంగా మీకు ఈవెన్
ఏదైతే మనకి ఈ స్పేస్ ఏదైతే ఉందో దాని కొద్ది అడ్జస్ట్ చేసి అందరికి ఈక్వల్ గా ఉండేటట్టుగా మనం కొంత అడ్జస్ట్ చేయడం జరిగింది. అదే విధంగా కొన్ని ఈ డిజైన్ లో కొత్త డిజైన్ లో మనకి ఇండివిడ్యువల్ గా మనకి ప్లగ్ పాయింట్స్ అన్ని కూడా పెట్టడం జరిగింది. ల్యాప్టాప్ ఛార్జింగ్ ప్లస్ మొబైల్ ఛార్జింగ్ ఇటువంటి పాయింట్స్ కూడా ఈజీగా ఉండేటం చేయడం జరిగింది. అదే మనకి వాటర్ బాటిల్ ఫెసిలిటీస్ అని ఈజీగా కంఫర్ట్ ఉండేటట్టుగాను ఇంతకుముందు కంటే కొద్ది మార్చడం జరిగింది. ఏదైనా మన సీటీ మన కాళ్ళు లెగ్ స్పేసింగ్ ఈజీగా పెట్టుకోవాలంటే ఆ లెగ్స్ పెట్టుకునే విధంగా దాన్ని కూడా కొద్ది మాడిఫై చేయడం జరిగింది. ఈ విధంగా కొన్ని చూపించారు అమారం అరౌండ్ 10 చిన్న చిన్న చేంజెస్ వరకు చేయడం జరిగిందండి మన ఈసారి డిజైన్లో. ఈ రైల్లో ప్రయాణికుల భద్రత కోసం కావచ్చు అలాగే ఫుడ్ విషయంలో కానీ మెయిన్గా లేడీస్ భద్రత విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు? దీనికి మన సెక్యూరిటీ పరంగా కొంతమందిని ఆర్పిఎఫ్ని ఉమెన్ ఆర్పిఎఫ్ని అదేవిధంగా మన మెన్ ఆర్పిఎఫ్ని ఇద్దరిని కూడా మనం నామినేట్ చేయడం జరిగిందని దీనికి కంటిన్యూస్గా ట్రైన్ మా పర్యవేక్షణలో ఉంటుంది. అది అదేవిధంగా మా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఈవెన్ పరిశుభ్రానికి ఉండే వాళ్ళని కూడాను వాళ్ళని కూడా పక్క వాళ్ళ తాలూకా డీటెయిల్స్ అన్ని పక్కాగా తీసుకొని వాళ్ళ తాలూకు డేటా మా దగ్గర ఉన్న తర్వాత వాళ్ళని ఎంతో బాగా శిక్షణ ఇచ్చి ఈ ట్రైన్కి పంపించడం జరిగింది. ఈవెన్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళకు కూడా ప్రత్యేక ఐడెంటిటీ కార్డు ఇవ్వడం జరిగింది. వాళ్ళ తాలూకు వివరాలు కూడా మా దగ్గర ఉంటాయి. కాబట్టి ఆ విధంగా చూస్తే మీకు కూడా ప్రతి ఒక్క ఎంప్లాయీ ఇందులో ఉండేటువంటి అది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ అయినా గవర్నమెంట్ రైల్వే ఎంప్లాయీ అయినా సరే అందరికీ కూడాను ప్రత్యేకించి ఐడి కార్డులు ఇవ్వడం జరిగింది. వాళ్ళ తాలూకు డేటా అంతా కూడా ఉండి మేము రెగ్యులర్గా వాళ్ళని మానిటర్ చేయడం జరుగుతుంది. విజయవాడ నుంచి చెన్నైకి వెళ్ళేటువంటి వందే భారత్ రైలును తిరుపతి మీదుగా నడిపేందుకు వీలుగా ఏర్పాటు చేసినట్టుగా అధికారులు చెబుతున్నారు. భవిష్యత్తులోనూ కూడా ప్రయాణికులు డిమాండ్ ఎక్కువగా ఉన్నటువంటి పలు రూట్లలోనూ వందే భారత్ రైలును పట్టాలెక్కించేందుకు తగిన చర్యలు తీసుకున్నట్టుగా అధికారులు చెబుతున్నారు. కెమెరామెన్ సోమేశ్ కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, వందే భారత్ రైలు నుంచి.